బ్యాక్ టు న్యూస్. బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై వైసీపీ ఆందోళనకు దిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ రోజు దీక్ష చేపట్టడం జరుగుతున్నది. రైల్వే జోన్ సాధనా దీక్షను ఇక్కడ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. వేలాది మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేసి ఈ ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. ఈ రైల్వే జోన్ కోసం ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకుంటున్నారు? ఇప్పటికే 4 సంవత్సరాలుగా, ఎందుకంటే ఇది 4 దశాబ్దాల కళ ఈ ప్రాంత ప్రజానికానికి. ఇప్పటికే 4 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇది ఆఖరి సంపూర్ణమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లోనైనా ప్రకటిస్తారన్నటువంటి ఒక డిమాండ్తో ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రుల మీద, ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రాంత ప్రజానికానికి నమ్మకం లేదు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు రైల్వే జోన్ కోసం చేసినటువంటి సందర్భం ఈ ప్రాంత ప్రజానికానికి తెలుసు. ఇప్పటికన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానికానికి మద్దతుగా ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్ష అనేటువంటి రైల్వే జోన్ సాధించడం కోసం ఎంతవరకు వెళ్తామన్నటువంటి మాట గతంలోనే చెప్పాం. ఈరోజు బడ్జెట్ వస్తూ ఉంది. బడ్జెట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైల్వే జోన్ మీద ప్రకటన రాకపోతే మాత్రం ఈ ఆందోళన మరింత ఉధృతం అవుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆశ అయినటువంటి రైల్వే జోన్ కోసం నిత్యం పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీ పార్టీ తరఫున, వాళ్ళతో ఎటువంటి ఒత్తిడి? నిరంతరం 4 ఏళ్ళ నుంచి కూడా మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలోని రాజ్యసభలో కూడా ఒత్తిడి తేడం జరుగుతుంది. ప్రైవేట్ బిల్లు కూడా ప్రపోజ్ చేసే ఆలోచన కూడా ఉంది. ఈ దృష్టిలో ఒత్తిడి చేసే భాగంలోనే పార్టీ పరంగా కానీ మరి పార్లమెంట్ సభ్యులు వారి పరంగా కానీ ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంలోని వాళ్ళ కార్యక్రమం కూడా అయితే వాళ్ళ ప్రజానీకం, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆశించిన తాలూకు ఫలితాలు ఈ 4 ఏళ్ళు పొందలేకపోయినాం, బాగా నష్టపోయినాం. అయితే ఏదైతే ఇచ్చినటువంటి హామీని ఈ ఆఖరి బడ్జెట్ ఈ బడ్జెట్లో చేయగలిగితే అట్లీస్ట్ ఏడాది అయినా ఉంటుంది, మిగతా ప్రక్రియ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖపట్నం వచ్చి చెప్పిన మాట. విశాఖపట్నం మరి కేంద్రంగా, విశాఖ డివిజన్ వాల్తేరు డివిజన్ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ వస్తుందని చెప్పిన మాటని నిలబెట్టుకోవాలి. లేదా తక్షణం ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మన మంత్రుల్ని ఉపసంహరించుకుని ప్రక్రియ చేయాలని చెప్పి సంవత్సరం మధ్యమని చేస్తాం. మీ రైల్వే జోన్ సంబంధించి మీరు రైల్వే జోన్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కళ్ళు తెరవకపోతే 2 పార్టీలు ఇక్కడ సముద్రంలో, మా విశాఖపట్నం పక్కన సముద్రంలో 2 ప్రభుత్వాలు కలిసిపోయాయి.